పదార్థములను భగవతర్పితము చేసి అనుభవించే వారికి కలుగు సత్ఫలములు, స్వార్థము కొరకు వినియోగించు వారికి కలుగు దుష్ఫలితములు భగవాన్ వచించటము ఈ 13వ శ్లోకంలో మనం తెలుసుకుంటున్నాము. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్పిషై భుంజతే తే త్వగం పాప ఏ పంచత్యాత్మ కారణాత్. యజ్ఞశిష్టాన్నమును తిని శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యదరు. తన శరీర పోషణ కొరకే ఆహారము సిద్ధపరచుకొని వండుకొని తిని పాపులు పాపమునే భుజింతురు. భగవంతుని ఆరాధించి రూపాలైన యజ్ఞములను చేసి సర్వ పదార్థములను భగవంతునికి అర్పణ చేసి భగవంతుని స్వరూపాలకు ప్రాణికోట్లకు కొంత భాగము సమర్పించి మిగిలిన పదార్థములను భుజించువారు సమస్త పాపముల నుండి విముక్తులగుదురని ఇక్కడ చెప్పబడింది. సర్వ కిల్పిషహై అని చెప్పబడినందున ఒకటి రెండు పాపముల నుండి కాదనియు సమస్త పాపముల నుండి విముక్తి పొందుదురు అని తెలుపబడింది. దీనిని బట్టి ఏమనిపిస్తుంది? యజ్ఞములకు, భగవంతుని నివేదనకు, త్యాగమునకు, పరోపకారమునకు ఎంతటి సామర్థ్యం ఉన్నదో ఇక్కడ స్పష్టమవుతున్నది. అందుకే ఈశావాస్యోపనిషత్తు యొక్క ఆరంభంలో నీకున్న దానిలో కొంత త్యాగమనర్చి భుజింపుము, నీకున్నది భగవంతునికి అర్పించి భుజింపుము అని చెప్పబడింది. అలా కాకుండా స్వార్థం కోసం భుజించువారు, దైవమునకు అర్పించక భుజించువారు, పరప్రాణికి కొంచెమైనను త్యాగమనర్చక భుజించువారు పాపములను భుజించినట్లేని భగవాన్ వారిని తీవ్రముగా మందలించారు. వారు పాపములనే మూటగట్టుకొనుచున్నారు, లేకపోతే పాపములనే భుజిస్తున్నారు. ఆ విధముగా పాపమును భుజించడ చేత అది వారి రక్తనాళములలో ప్రవేశించి వారు కేవలము పాపరూపులే అవుతున్నారని భావము. అందుకే స్వార్థమే పాపానికి కారణము, స్వార్థత్యాగమే మోక్షానికి కారణమని శ్లోకం ద్వారా తెలుస్తున్నది. భగవంతుని నివేదింపక పరప్రాణికి కొంచెమైనను పెట్టక పంచభక్ష్య పరమాన్నములను ఆరగించినను విషమును తిన్నట్లే అవుతుంది. ఈశ్వరార్పణ చేసి భూతకోట్లకు కొంత త్యాగము చేసి గంజి త్రాగినా అది అమృతమే అవుతుందని ఇక్కడ వెల్లడించబడింది. మానవుడు తన నిత్య జీవితంలో ఏ పని చేస్తున్నా, అంటే ఏదైనా కోయినప్పుడు, నూరినప్పుడు, విసురునప్పుడు, వండునప్పుడు, ఊడ్చునప్పుడు తెలియకుండానే కొంత ప్రాణహింస జరుగుతుంటుంది. దానినే పంచశూనములు అంటారు. ఆ పాపములను పరిహరించుటకు పంచమహాయజ్ఞాలు ఏర్పడ్డాయి. అవి ఏమిటంటే దేవయజ్ఞము అంటే హోమము, పితృయజ్ఞము రెండవది అంటే పెద్దలకు తర్పణము, తర్వాత నృయజ్ఞము అంటే అతిథిని పూజించటము, నాలుగవది బ్రహ్మయజ్ఞము అంటే వేదములను అధ్యయనము చేయటము, ఐదవది భూతయజ్ఞము అంటే ప్రాణులకు అన్నమును పెట్టటము. ఇది ఐదు పంచమహాయజ్ఞాలు. ఇవి కాక ఇంకా భగవంతుని ఆరాధనా రూపములు, పరోపకార సంబంధములు అయినట్టి ఇతరములకు యజ్ఞములు ఆచరించుచు యజ్ఞశేషమును మాత్రము భుజించుచు ఉండువారు పాపరహితులై క్రమముగా పరమశ్రేయమును పొందగలరని భగవాన్ ఈ శ్లోకంలో తెలుపుతున్నారు.